బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గోగివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో పంట పొలాలకు నీరు అందించే కాలువలపై అక్రమ నిర్మాణాలు తొలగించే విషయంలో అధికారులు రైతుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. నీటి విషయంలో కొన్ని సంవత్సరాలుగా రైతులు నిరసనకు గురవడంతో కల్వర్టులు నిర్మించడం పట్ల అనేక అభ్యంతరాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారుల ఆదేశాలతో అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని రైతులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగి సర్పంచ్ కింద పడిపోయారు. విషయంలో సర్పంచ్తో సహా 20 మంది రైతులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తర్వాత చెక్కబడ్ల తర్వాత తాటి బద్దలు వేసుకునే వాళ్ళు, తాటి బద్దల వల్ల నైట్ లాగేస్తున్నారనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుని డిపార్ట్మెంట్ వాళ్ళే కట్టించడం జరిగింది. రేకు వేయడం జరిగింది సెట్టర్లో. ఈ వాళ్ళకి మాకు 20 అడుగులు డిఫరెన్స్ ఉన్నందువల్ల ఆ రేకులో చెక్కలో వేసుకోకపోతే నీరు పారే పరిస్థితి ఉండదు. అందుకని రేకులు వేసుకున్నాం. రేకులు వేసుకోవడం అంటే డిపార్ట్మెంట్ వేసారు, మేమేం కూడా వేయలేదు. శాసనసభ్యులు కవరింగ్ లెటర్ ఇచ్చారు, వాళ్ళు ఇన్స్టిమేషన్ వేసారు, కలెక్టర్ ఆఫీస్ పంపించామని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు చేయించారు. ఈరోజు కలెక్టర్ గారికి ఏదో మినిస్టర్ గారు చెప్పారంటే నీటి పరిదర్శ మినిస్టర్ గారితో చెప్పించి కలెక్టర్ గారికి అంటే రాపతి గ్రామంలో పెద్ద నాయకులు ఉన్నారు, ఆ నాయకుల వల్ల ఎంత అన్యాయం జరిగింది మాకు. ఇరిగేషన్ చేయ కనీసం మాట్లాడకుండా లెగిసిపోండి అన్నారు తప్ప వాళ్ళు రెండు తీసేస్తున్నారు, అది కూడా తీసి ఇది తీసి మేము చెప్పినప్పుడు కూడా ఏమి సమక్షం ఏమి లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి నేను కింద అదే పడిపోతే సరే కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుని బయటకు ఈడ్చుకొచ్చారు. పుట్టపండగ కాలం మీద గోకివాడ ప్రజలు అనుమతి లేకుండా అక్రమ నిర్మాణం చేయటం వలన మిగతా గ్రామాల మధ్య రైతులకి అలాగే గోకివాడ రైతులకి మధ్య వివాదం నెలకొంది. దాని మీద అక్రమ నిర్మాణాన్ని తొలగించడానికి బందోబస్తు అని చెప్పి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గోకివాడ రైతులు కూడా ఎటువంటి నష్టపోకుండా చెక్కలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ వారు అందరు రైతులకి నీరు సమానంగా అందేలాగా ఎటువంటి సమస్య లేకుండా ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రీకారం చుట్టారు. వాళ్ళు అడిగిన ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్రమ నిర్మాణం తొలగించడం జరిగింది. ఈ క్రమంలో ఒక 21 మంది